100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ గారు, నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య బ్రెస్ట్ క్యాన్సర్. అసలు బ్రెస్ట్లో ఉన్న గడ్డలు క్యాన్సరా కాదా అని ఎలా నిర్ధారిస్తారు? ఇందుకు ఎటువంటి పరీక్షలు ఉపయోగపడతాయంట? బ్రెస్ట్లో ఉన్న లంప్కి జనరల్గా క్యాన్సర్ అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎనీ క్యాన్సర్ ఏ పేషెంట్లకైనా కానీ ఏ పార్టుకలో శరీరంలో ఏ పార్టుకు క్యాన్సర్ వచ్చినా జనరల్గా ఎబో 35-40 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో యంగేజ్లో వచ్చే క్యాన్సర్స్ ట్యూమర్స్ అనేటి నాన్ క్యాన్సర్ ట్యూమర్సే ఉంటాయి. బ్రెస్ట్లో వచ్చే ట్యూమర్స్లో ఫైబ్రిడినోమా, ఫైబ్రిడినోసిస్, బ్రెస్ట్ సిస్ట్, బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీ అని 4 రకాలుగా ఉంటాయి. దీంట్లో ఫైబ్రిడినోమా అంటే ఒక ట్యూమర్, అది బ్రెస్ట్ మౌస్ అంటాము. ఒక రొమ్ములో 4 భాగాలుగా మనం చూసినప్పుడు ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి అది కదులుతూ ఉంటుంది, దాన్ని బ్రెస్ట్ మౌస్ అంటాం. అది నాన్ కాంప్లికేటెడ్, అది మ్యాలిగ్నెన్సీ కాదు, అది 35 ఇయర్స్ లోపటినే వస్తుంది. ఫైబ్రిడినోసిస్ అంటాం, అంటే బ్రెస్ట్లో ఒక 15 నుంచి 18 డక్ట్స్ అని ఉంటాయి, అవన్నీ నిపుల్ ఏరియాలో ఓపెన్ అవుతాయి. మనకు మదర్ ఎప్పుడైతే డెలివరీ అయిన తర్వాత మిల్క్ ఇవ్వడానికి ఈ లాక్టిఫెరస్ డక్ట్స్ అని అంటాం, దీంట్లో మిల్క్ వచ్చేసి ఈ నిపుల్లో ఓపెన్ అవుతుంది. సో ఈ క్రమంలో మనకు నానా రకాల హార్మోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బ్రెస్ట్ సైజ్ పెరగడానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అంటే, అట్లాగే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల మిల్క్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వలన కొంతమందికి ఫైబ్రిడినోసిస్ అనే ఒక ట్యూమర్ లాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అది హార్మోనల్ ఎఫెక్ట్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్లో హెవీనెస్ రావడము, మ్యాస్టాల్జియా అని మంత్ అయినప్పుడు పెయిన్ రావడము, లేకపోతే మంత్ అయినాక 2 వీక్స్ తర్వాత పెయిన్ రావడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, సరైన డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి మనం చూపించుకుంటే సరిపోతుంది, అది క్యాన్సర్ కాదు. ఒకవేళ క్యాన్సరా కాదా అని చెప్పే కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానికి ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం. ట్రిపుల్ అసెస్మెంట్ అంటే ఫస్ట్ పేషెంట్ తాలూకు వచ్చినప్పుడు వాళ్ళకు ఏం ట్యూమర్ ఉంది మనం చూడము. క్యాన్సర్ లాంటిది ఉంటేనేమో హార్డ్ ట్యూమర్ ఉంటుంది, ఫైబ్రిడినోమా, ఫైబ్రిడినోసిస్ అనేది కొంచెం ఫర్మ్ ట్యూమర్స్, అంటే కొద్దిగా మెత్తగా ఉండే సమస్య అనమాట. అట్లా తర్వాత ఒకవేళ మనకు డౌట్ వస్తే అల్ట్రాసౌండ్ స్కాన్, ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, రేడియలాజికల్ ఎగ్జామినేషన్, సైటలాజికల్ ఎగ్జామినేషన్ అంటే ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేస్తాం మనం. ఎఫ్ఎన్ఏసిని ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్, నీడిల్ ద్వారా ఆ ట్యూమర్ లోపల నీడిల్ పాస్ చేసి మనం అక్కడి నుంచి ఆ ట్యూమర్ సెల్స్ని మనము మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు అది మ్యాలిగ్నెన్సీయా కాదా అనేది మనకు నిర్ధారణ అవుతుంది. అట్లా మనం కన్ఫామ్ చేస్తాం ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారా. కానీ ట్యూమర్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొన్ని హై రిస్క్ గ్రూప్స్ అంటాం. ఎవరమ్మా హై రిస్క్ గ్రూప్స్ అంటే జనరల్గా చిన్న ఏజ్లో మెచ్యూరిటీ అయిన వాళ్ళు, లేట్గా మంత్ బంద్ అయిన వాళ్ళ, మినోపాస్, ఎర్లీ మినార్కి లేట్ మినోపాస్ అంటాం ఇంగ్లీష్లో ఇది. తర్వాత ఓసీ పిల్స్ ఎక్కువ వాడేవాళ్ళు, అంటే పిల్లలకి మధ్యలో ఎడమ ఎక్కువ టైం మెయింటైన్ చేయడం కోసము ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతారు అట్లాంటి వాళ్ళు. ఎవరైనా ఇస్ట్రోజెన్స్ ట్యూమర్ రిలేటెడ్ ఉంటాయి, ఓవరియన్ ట్యూమర్స్ అంటాం, అట్లాంటి వాళ్ళు. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే జెనెటిక్ ప్రిడిస్పోజింగ్ అంటాం. సో ఫ్యామిలీ వాళ్ళ ఎవరన్నా మదర్స్ కానివ్వండి, అమ్మమ్మలకు కానివ్వండి, థర్డ్ జనరేషన్ వాళ్ళని కానివ్వండి, సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళకి ఎవరికైనా మన ఇంటి వాళ్ళకి బ్లడ్ రిలేటివ్స్కి క్యాన్సర్ అయ్యి ఉంటే అట్లాంటి వాళ్ళని మనం రిస్క్ గ్రూప్ తీసుకుంటాము. తర్వాత ఇవే కాకుండా కొంతమంది అడిక్షను, స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే కూడా ఈ ట్యూమర్స్, అప్పుడు ఈ హై రిస్క్ గ్రూప్లో మనము మ్యాలిగ్నెన్సీ ఉందా లేదా అని సస్పెక్ట్ చేస్తాము. దీనికి ట్రిపుల్ అసెస్మెంట్ అనే టెస్ట్ ద్వారా, అంటే క్లినికల్ ఎగ్జామినేషన్, రేడియలాజికల్ ఎగ్జామినేషన్, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మెమ్మోగ్రఫీ, చిన్న ఏజ్ వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్, ఇది చేయడం వలన ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ద్వారా మనం దీన్ని కన్ఫర్మ్ చేస్తాం. డాక్టర్ గారు, కొన్ని బ్రెస్ట్లో ఉన్న గడ్డలు క్యాన్సర్ కానివి తొలగించాలి తప్పనిసరి అంటారు, ఎందువల్ల డాక్టర్ గారు? అంటే జనరల్గా బాడీలో ఏ ట్యూమర్ అయినా కానీ బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్ అని 2 రకాలుగా ఉంటాయమ్మా. సో బినైన్ ట్యూమర్ అనేది నాన్ క్యాన్సర్ రిలేటెడ్, కానీ ఆ నాన్ క్యాన్సర్ రిలేటెడ్ ట్యూమర్ అయినప్పటికీ కొన్ని రోజులు మనం దాన్ని అట్లాగే వదిలేసిన క్రమంలో దాంట్లో సెకండరీ చేంజెస్ వస్తాయి. సెకండరీ చేంజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్యూమర్ ఒక బినైన్ ట్యూమర్ ఉంది, ఆ ఫైబ్రిడినోమా ఉంది, అలాగే ఫైబ్రిడినోసిస్ ఉంది, ఆ పేషెంట్కి ఆ ట్యూమర్ ఏమవుతుందంటే దాంట్లో ఇన్ఫెక్షన్ రావడము, దాంట్లో బ్లీడింగ్ కావడము, క్యాల్సిఫికేషన్ కావడము, దట్ కెన్ టర్న్ ఇన్ టు మ్యాలిగ్నెన్సీ. ఆ ట్యూమర్ క్యాన్సర్ లాగా మారే ప్రమాదం ఉంది, కాబట్టి లాంగ్ రన్లో మనకు ఆ కాంప్లికేషన్ అవాయిడ్ చేసుకోవడానికి, అది రాకుండా మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి తీయించుకోవడం మంచిది. డాక్టర్ గారు, ఇందాక మనం చూసుకుం నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం సార్. హలో 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 నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నా పేరు నీరజ్ అండి, మూకూరు.
ఓకే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య గురించి డాక్టర్ గారితో నీరజ గారు. ఏంటి మీ సమస్య చెప్పండి అమ్మా. ఓకే, డాక్టర్లు ఏం చెప్పినారు, ఎట్లాంటి ప్రాబ్లం ఉందన్నారు ఆపరేషన్ చేసిన తర్వాత? అంటే ఇంతకుముందు అయింది, మళ్ళా ఇటు సైడ్ మళ్ళా లెఫ్ట్ సైడ్ మళ్ళా ఒకటి. ఓకే, ఇప్పుడు రెండోసారి అయినప్పుడు మరి మీరు ఎఫ్ఎన్ఎస్సి టెస్ట్ చేయించుకోండి, అది ఎట్లాంటి ట్యూమర్ అని తెలుస్తుందమ్మా. మామూలుగా అడ్డాలని చెప్పారండి, మళ్ళా లెఫ్ట్ సైడ్ మళ్ళా మామూలుగా. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అమ్మా? నీరజ గారు మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 35-32లో మీకు జనరల్గా ఫైబ్రోడినోమా, ఫైబ్రోడినోసిస్ అని క్యాన్సర్ కాని సమస్యలే ఉంటాయమ్మా. ఒక్కొక్కసారి మనము తీసేసిన తర్వాత ఏదైనా చిన్నగా ఉన్న సమస్య మళ్ళీ కొంచెం పెద్దగా రావచ్చు, ఏం భయపడొద్దు. మీరు నియర్ బై మీ దగ్గరలో ఉన్న సర్జన్ కానివ్వండి, సర్జికల్ ఆంకాలజిస్ట్ని కానివ్వండి, కలవండి. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కొక్కసారి వస్తాయి అవి. డాక్టర్ గారు, మనం ఇందాక చూసుకుంటే అపెండిసైటిస్ సమస్య గురించి డిస్కస్ చేస్తున్నాం, అసలు అపెండిసైటిస్ పెయిన్కి నార్మల్ స్టమక్ పెయిన్కి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి డాక్టర్ గారు? రైట్, అపెండిసైటిస్ నొప్పి అనేది ఒకవేళ అపెండిక్స్ అనే ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అంబులికస్ చుట్టూ కానివ్వండి, ఎడమవైపు కానివ్వండి, ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో నొప్పి వచ్చి క్రమంగా ఒక 24 అవర్స్లో లోకల్ సైడ్ అంటే రైట్ ఇలియాక్ ఫోజాలో ఆ నొప్పి లోకలైజ్ అవుతుంది, అది ఒకటి. ప్లస్ పేషెంట్కి ఫీవర్ ఉండడము, తర్వాతనేమో వామిటింగ్స్ కావడం జరుగుతుంది. ఈ 3 సింప్టమ్స్ ఉండి తర్వాత మనం అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు ఆ పేషెంట్కి అదర్ కాజెస్ లైక్ రీనల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ లేవు. సపోజ్ ఫీమేల్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఫీమేల్ పేషెంట్కు మనకి ఓవరీ రిలేటెడ్ కానీ గర్భసంచి రిలేటెడ్ కానీ సమస్య లేదు అని మనం నిర్ధారణ చేసుకొని తర్వాత ఒక డబ్ల్యూబీసీ కౌంట్ కింద పెరిగి ఉంటే ఈ డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడము, అక్కడ కిడ్నీ ప్రాబ్లం కానీ ఓవరియన్ ప్రాబ్లం లేదని తెలుసుకోవడము, ప్లస్ మనకి ఈ కౌంట్స్ పెరిగినప్పుడు మనం దీన్ని అపెండిసైటిస్గా కన్ఫర్మ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ అపెండిసైటిస్ సమస్య అనేది ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంది, దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి? జనరల్గా లెస్ దెన్ 25 ఇయర్స్ ఆర్ ఎబో 60 ఇయర్స్లో ఎక్కువ కనిపిస్తుంది, మిడిల్ ఏజ్లో ఇది ఎక్కువ ఉండదమ్మా. ఈ మధ్యలో మనం స్ట్రెస్ ఇండ్యూస్డ్ అపెండిసైటిస్ అని కూడా చూస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి అది 7th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కూడా అక్యూట్ కొంచెం ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళకి స్ట్రెస్ ఇండ్యూస్డ్ అపెండిసైటిస్ కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిలైటిస్, గొంతు ఇన్ఫెక్షన్, నిమోనియా వలన కూడా ఒక్కొక్కసారి మనకి రైట్ ఇలియాక్ సైడ్ పొట్టలో నొప్పి అంటారు వాళ్ళు. సో మనం ఎక్స్పీరియన్స్ డాక్టర్ చూపించుకొని ఎగ్జాక్ట్లీ ఇది అపెండిసైటిసేనా లేక అదర్ కాజెస్ వలన పెయిన్ వస్తుందా, సపోజ్ పొట్టలో మనకు ఈవెన్ టాన్సిలైటిస్ వచ్చినా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా, ప్లస్ ఏదైనా ఎసిడిటీ వలన, ఒక్కొక్కసారి మనకి ఎమీబిక్ కోలైటిస్ వలన, ఇట్లాంటి వాటికి కూడా పొట్టలో ఎన్నో కారణాల వలన నొప్పి వస్తూ ఉంటుంది. ఎంట్రైటిస్ అంటాం, కోలైటిస్ అంటాం, తర్వాత ప్యాంక్రటైటిస్ అంటాం, గాల్ స్టోన్స్ అని అంటాం, అంటే పిత్తాశయంలో రాళ్ళు కానీ, హెపటైటిస్, జాండిస్ రావడం వలన కూడా పొట్టలో నొప్పి వస్తున్నాం. సో ఇట్లా ఒక్కొక్క పార్ట్, కిడ్నీ ఇన్ఫెక్షన్ వలన కానీ, ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్, స్టమక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, స్మాల్ బవల్, లార్జ్ బవల్, ఎంట్రైటిస్ కానీ, కోలైటిస్ కానీ, లివర్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ కానీ, అట్లాగే గాల్ స్టోన్స్, కోలిసిస్టైటిస్ కానీ, ఇట్లాంటి ఎన్నో కారణాల వలన పొట్టలు నొప్పి వస్తుంది. అట్లాగే జనరల్గా అయితే మనము కిడ్నీ స్టోన్స్ అండ్ ఓవరియన్ డిసీజెస్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది ఫీమేల్స్లో. సో ఏ కారణం వలన వస్తుంది అనేది మనకు దాని రిలేటెడ్ సిమ్టమ్స్ను కోరిలేట్ చేసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి హెపటైటిస్ సమస్య, జాండీస్తో బాధపడుతున్న వాళ్ళకు కోలికి పెయిన్ అంటాం, హెపటిక్ కోలిక్ అంటాం. సో అట్లాంటి వాళ్ళకి ఆ పేషెంట్కు జ్వరం రావడము, జాండీస్ ఉండడము, పొట్టలో హైపోకాండ్రియల్ రీజన్, రైట్ హైపోకాండ్రియల్ రీజన్లో పెయిన్ రావడం అయి ఉంటే మనము అది లివర్ రిలేటెడ్ పెయిన్ అనుకుంటాం, కానీ అపెండిక్స్ అనుకోం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వేరియస్ కారణాల వలన ఇండ్లలో భోజనం చేయకుండా బయట ఫుడ్ తింటూ ఉంటారు ఈ మధ్యలో, ఎంప్లాయీస్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది. సో బయట ఫుడ్ తినడం వలన ఎమీబియాసిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో వాళ్ళకు మోషన్ ఫ్రీగా ఉండకపోవడం, కాన్స్టిపేషన్ ఉండడం, చీంబంక దొడ్డికి రావడం, లెఫ్ట్ సైడ్ పొట్టలో నొప్పి వస్తుంది, అట్లాంటప్పుడు మనం దాన్ని అపెండిక్స్ అనుకోం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యంగ్ ఏజ్లో కానివ్వండి పిల్లలకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి, జనరల్గా మనం స్త్రీలలో చూస్తూ ఉంటాం. ఏమవుతుంది అంటే కాలేజీకి వెళ్ళిన క్రమంలో కానివ్వండి, స్కూల్లో, కాలేజీ ఆర్ ఆఫీసులలో ఒకవేళ టాయిలెట్ ఫెసిలిటీ సరిగా లేనప్పుడు వాళ్ళు మనం యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అది ఇబ్బంది అని చెప్పి వాటర్ తక్కువ తాగుతున్న క్రమంలో కూడా వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది వాళ్ళకి కూడా పొట్టలో నొప్పి ఉంటుంది, సూప్రాపిబిక్ అంటే నాభి కింది వైపు వాళ్ళకి నొప్పి వస్తుంది, యూరిన్ రెడ్ కలర్ రావడము, మంటలాగా రావడము, యూరిన్ పోయే దారి దగ్గర ఇచ్చింగ్ రావడం, ఇట్లాంటి సమస్య ఉంటుంది. సో అట్లాంటి దాన్ని మనం కోరిలేట్ చేసుకొని
ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఇది అపెండిక్స్ కాదు అని మనం రూల్ అవుట్ చేస్తాం. సో జనరల్గా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రటైటిస్ అనేది ఒక ప్రాబ్లం, ప్యాంక్రియాస్ అనే పార్ట్కి పెయిన్ వస్తుంది, సో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు జనరల్గా వాళ్ళు ఆల్కహాలిక్ ఉంటారు. సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వలన వాళ్ళకి ప్యాంక్రటైటిస్ ప్రాబ్లం వస్తుంది, దాంట్లో సీరియం ఎమైలేజ్ అనేది రేజ్ అవుతుంది, పొట్టలో అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డామిన్లో వాళ్ళకి పెయిన్ వస్తుంది, వాళ్ళకు కూడా జాండీస్ వచ్చే సమస్య ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిను టియరింగ్ పెయిన్, బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్లో కూడా పెయిన్ రేడియేట్ అవుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మనం వాళ్ళకి ప్యాంక్రటైటిస్ కానీ ఇది అపెండిక్స్ కాదు అని మనం నిర్ధారణ చేస్తాం. అంటే ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఏ పార్ట్లో నొప్పి వస్తుంది, అసోసియేటెడ్ అంటే రిలేటెడ్గా ఇంకే సమస్యతోనే ఆ పేషెంట్ బాధపడుతున్నారు, అవి కోరిలేట్ చేసుకొని మనం ఆ డయాగ్నోస్ చేసినప్పుడు అపెండిక్స్ కాదు అని మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. ఓకే, హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పూపల్పల్లి మేడం, జ్యోతి నా పేరు. ఓకే, మీ సంస్థ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి. జ్యోతి గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటమ్మా? సార్, నాకు ఈ మధ్య థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. అంటే థైరాయిడ్ లో, హైపో థైరాయిడా హైపర్ థైరాయిడా? లో అయిందా హై అయిందమ్మా? లావ్ అయ్యారా మీరు, సన్నగయ్యారా? హై అయిందండి. హై అయిందా అంటే మీకు సన్నగా కావడము, ఆకలి ఎక్కువ కావడము, చెమట రావడము, గుండె ఎక్కువ కొట్టుకున్నట్టు కావడం, అట్లా అవుతుందమ్మా? అట్లానే అవుతుంది, సంవత్సరం అవుతుందండి మెడిసిన్ వాడుతున్నాము. ఏది ఆ బాటిల్లో ఉండే నియోమెర్కజాల్ అనే ట్యాబ్లెట్ వాడుతున్నారా మీరు? వాడుతున్నామండి. ఎన్ని మిల్లీగ్రామ్స్ వాడుతున్నారు? ఎక్కడ ఎక్కడ ఏ డాక్టర్ చూసారు, ఎక్కడ చూసారమ్మా మీకు? హన్మకొండలో చూపించుకుంటున్నామండి. ఓకే, డాక్టర్ ఎవరైనా ఫిజీషియనా సర్జనా? అంటే మామూలుగా మేడం, సర్జన్ మేడం. ఓకే, ఆ నియోమెర్కజాల్ ట్యాబ్లెట్ సార్ను విలిపించి చూపించారు, చూస్తున్నారండి. పర్వాలేదమ్మా, ఆ ట్యాబ్లెట్ మీరు అట్లాగే వాడాలమ్మా. మళ్ళీ తర్వాత ఒకసారి 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఆ డాక్టర్ని కలవండి మీరు. దానివల్ల ఆ నియోమెర్కజాల్ అనే ట్యాబ్లెట్ వలన మీకు థైరాయిడ్ ఎక్కువ పెరిగింది కాదు, తగ్గిపోతుంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి, చెప్పండి ఏంటి మీ సమస్య? నాకు ఎక్కువ ఒత్తిడి గురైనప్పుడు గ్యాస్ గ్రూఫిన్లు అవి ట్యాబ్లెట్లు వాడినప్పుడు వివిధ పార్ట్లలోని బ్యాక్ సైడ్ నడంటి పొట్టకాడ ఇవన్నీ టైప్ కొంచెం స్వెల్లింగ్ వచ్చి పెయిన్ ఒక 1-2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంటుంది, మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ అంటే 2 సెకండ్స్ వస్తుందండి. అంటే మామూలు అయిపోతుంది. మీరు స్ట్రెస్కి రిలేటెడ్గా చెప్తున్నారు కదా, మీరు స్ట్రెస్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు జనరల్గా రొటీన్గా మనము ప్రతి వాళ్ళకు ఏదో ఒకటి మనం సమస్య అనుకుంటే అది పెద్దగా కనిపిస్తుంది, దానివల్ల స్ట్రెస్ అయినప్పుడు ఎస్డిటీ లాగా అవుతుంది. ఆ ఎస్డిటీ వలన నాభికి పైభాగంలో, పొట్ట పైభాగంలో కొంచెం ఉబ్బినట్టు కావడం అట్లా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం కొంచెం దాని నుంచి అవాయిడ్ చేసుకున్నప్పుడు నార్మల్ అవుతాం. కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. జీవనంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, సమస్య లేనిది మనిషి లేడు. కాబట్టి చిన్న చిన్న సమస్యలకు అంత మీరు స్ట్రెస్కి లోన్ కాకూడదు, దానికి ఒక నివారణ పద్ధతి ఉంటుంది కాబట్టి మీరు అట్లా ఉండండి. తర్వాత పెయిన్ కిల్లర్స్ తక్కువ వాడండి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వలన కూడా ఈ ఎసిడిటీ ప్రాబ్లము, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, ఎసిడిటీ ఎక్కువ అయ్యి అల్సర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు పెయిన్ కిల్లర్స్, బ్రూఫిన్ అన్నారు మీరు, బ్రూఫిన్ అనేది పెయిన్ కిల్లరే, దాన్ని తగ్గించుకుంటే మీకు బాగుంటుంది. డాక్టర్ గారు, కొన్ని థైరాయిడ్ సమస్యలకు తీసుకుంటే సర్జికల్ ట్రీట్మెంట్ తప్పనిసరి అని చెప్తుంటారు, అంటే ఎలాంటి కండిషన్స్లో థైరాయిడ్ సమస్యకి సర్జరీ అవసరం అంటారు? ఇప్పుడు థైరాయిడ్లో 2 లోబ్స్ ఉంటాయమ్మా, బటర్ఫ్లై షేప్డ్ ఆర్గాన్ ఇది, బటర్ఫ్లైకి రెక్కలు ఎట్లా ఉంటాయో అట్లా. సో ఈ బటర్ఫ్లై రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ అంటాము. ఏ లోబ్లు అయినా కానివ్వండి, ఒక నాడ్యూల్ వస్తే సాలిటరీ నాడ్యూల్ అంటాము. తర్వాత థైరాయిడ్ టోటల్గా బోత్ లోబ్స్లలో కూడా మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటాము. ఒక నాడ్యూల్ ఉంటే సాలిటరీ నాడ్యూల్, 2 నుంచి ఎక్కువ నాడ్యూల్స్ ఉన్నప్పుడు మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటాము. అట్లాగే థైరాయిడ్ సిస్ట్ కానీ, థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీ వలన కానీ, ఎడినోమా వలన కానీ థైరాయిడ్లో స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా. సో నార్మల్ నాడ్యులా, మ్యాలిగ్నెట్ నాడ్యులా, సాలిటరీ నాడ్యులా, సిస్టా, మల్టీ నాడ్యులర్ గాయిటర్ అని ఇన్ని రకాలుగా వాటికి థైరాయిడ్లో వాపులు వస్తూ ఉంటాయి, గడ్డలు వస్తూ ఉంటాయి. సో మనం వాటిని మనం ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన తర్వాత
అది నాన్ మ్యాలిగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక లోబ్లో ఉంటే బటర్ఫ్లై షేప్ అనుకున్నాం మనం, ఒక లోబ్లో ఉన్నప్పుడు ఆ ఒక పార్ట్ని తీసేస్తే హెమీథైరాయిడెక్టమీ అంటాం, అది తీసేయడమే కంపల్సరీ. ఎందుకంటే క్యాన్సర్ కాని బీమారి వలన అంటే ఎడినోమా వలన కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సిస్ట్ వలన కానివ్వండి, అది ఒక లోబ్లో ఆ థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు గాయిటర్ అంటాం మనము, అది తీయకపోవడం వలన కొన్ని రోజులకు అది మ్యాలిగ్నెన్సీ లాగా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఏ బాడీలో ఏ ట్యూమర్ అయినా కానీ ఎక్కువ కొన్ని నెలల నుంచి సంవత్సరాల తరబడి ఉండడం వలన అది క్యాన్సర్ లాగా మారే ప్రమాదం ఉంది, కాబట్టి దానికి మనం సర్జరీ అడ్వైజ్ చేస్తాము, థైరాయిడెక్టమీ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఎఫ్ఎన్ఎస్సీ టెస్ట్లో అది క్యాన్సర్ అనే వచ్చినప్పుడు తప్పకుండా మనం థైరాయిడెక్టమీ, టోటల్ థైరాయిడెక్టమీ అడ్వైజ్ చేస్తాం. ఎందుకు అంటే ఒక లోబ్ను తీసాం మనము, ఆ పేషెంట్ వేరియస్ కాజెస్ వలన అది క్యాన్సర్ లాగా వచ్చింది కాబట్టి ఒక లోబ్ తీసాము, ఆపోజిట్ లోబ్లో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా మనం థైరాయిడ్ తీసేస్తాము, తర్వాత రిప్లేస్మెంట్ థెరపీ అని చెప్పి జీవితకాలం వాళ్ళు థైరాక్సిన్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే కొంతమందికి ఏమంటే థైరాయిడ్లో జనరల్గా అంటే ఎండమిక్ గాయిటర్ అని అంటే కొంత నల్గొండ ఇట్లాంటి ఏరియాలలో ఫ్లోరైడ్ ఏరియాలలో, తర్వాతనేమో మనకి ఈ అయోడిన్ తక్కువ ఉండే వాటర్ తాగే వాళ్ళకి గాయిటర్న వస్తుంది. ఆ గాయిటర్ అంటే యూనిఫామ్గా స్వెల్లింగ్ వస్తుంది థైరాయిడ్, రెండు లోబ్స్ ఎన్లార్జ్ అవుతాయి. కానీ వాళ్ళకి మనం హైపోథైరాయిడ్ కండిషన్లో ఉన్నప్పుడు థైరాక్సిన్ ట్యాబ్లెట్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో థైరాయిడైటిస్ అనే ఇన్ఫ్లమేషన్ వచ్చిన వాళ్ళకి మనం ఆపరేషన్ చేసే పని లేదు. ఎండమిక్ గాయిటర్ ఆర్ హైపోథైరాయిడ్ పీపుల్ దోజ్ వు ఆర్ సఫరింగ్ అండ్ తర్వాత ఫిజియలాజికల్ గాయిటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ లోపల జెంట్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి జనరల్గా వాళ్ళు ఎదుగుతున్న వయసులో థైరాయిడ్ సిక్రీషన్ అవసరం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఆ థైరాయిడ్ లోపం వలన అంటే థైరాక్సిన్ లోపం వలన ఫిజియలాజికల్ గాయిటర్ అంటాం, అంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి గాయిటర్ వచ్చింది. సో వాళ్ళకి మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ రీప్లేస్ చేయడం వలన మనం ఆ సమస్యను కరెక్షన్ చేసిన వాళ్ళం అవుతాం, దానికి సర్జరీ అవసరం లేదు. సో అయోడిన్ తక్కువ ఉన్న ఏరియాలలో ఎండమిక్ ఏరియాలలో థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చినా మనం సర్జరీ చేయము. తర్వాత ఫిజియలాజికల్ అంటే ఎదుగుతున్న వయసులో ఉన్న వాళ్ళకి స్వెల్లింగ్ వచ్చినా సర్జరీ చేయము. థైరాయిడైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, థైరాయిడ్కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. జనరల్గా మనకి టాన్సిలైటిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన లాగానే థైరాయిడ్ గ్లాండ్ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి అట్లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా మనం సర్జరీ చేయము. కానీ ఎడినోమా కానివ్వండి సిస్ట్ కానివ్వండి మ్యాలిగ్నెన్సీ కానివ్వండి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనము ఆపరేషన్కి అడ్వైజ్ చేస్తాం. డాక్టర్ గారు, ఆఫ్టర్ సర్జరీ థైరాయిడ్ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఆఫ్టర్ సర్జరీ జనరల్గా క్యాన్సర్ కాని వ్యాధులకు మనం ఆపరేషన్ చేసినప్పుడు హెమీ థైరాయిడెక్టమీ అనేది చేసినప్పుడు అంటే రెండు లోబ్లలో ఒక లోబ్ను మాత్రమే మనం తీస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఏముండవు. కానీ ఆపోజిట్ లోబ్ ఏదైతే నార్మల్గా మనం ప్రిజర్వ్ చేసామో ఆ ప్రిజర్వ్ చేసిన లోబ్లో ఏమైనా సమస్యలు వస్తే మళ్ళీ మనము జనరల్ సర్జన్స్ కానివ్వండి ఎండోక్రైన్ సర్జన్స్ కానివ్వండి కలవడము, మళ్ళీ వాళ్ళ ద్వారా ఒపీనియన్ తీసుకోవడం మంచిది. తర్వాత ఒకవేళ టోటల్ థైరాయిడ్ తీసేసిన వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళు థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది, అది నీడ్ అన్నమాట. మనం డైలీ ఫుడ్ ఎట్లా తింటామో అలాగే వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా టోటల్ థైరాయిడెక్టమీ అయిన పేషెంట్లు థైరాక్సిన్ ట్యాబ్లెట్ మానాల్సిన అవసరం లేదు, వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలని అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ CVR Health. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.